ప్రసంగీ గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం ప్రసంగీ గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. చాలు. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాసిన ఒక అద్భుతమైన మాట. సొలొమోను గారు అంటేనే ఆయన చాలా జ్ఞానవంతుడు. నీకేం కావాలి కోరుకోమని దేవుడు అడిగినప్పుడు, నీ జ్ఞానము నాకు కావాలి, వివేకము కలిగిన హృదయము నాకు కావాలి అని దేవుణ్ణి అడిగాడండి. ఎవరు? సొలొమోను గారు. ఆయనకి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు. ఒక యేసుక్రీస్తు వారిని మనం మినహాయిస్తే భూమి మీద సొలొమోనంత జ్ఞానవంతుడు మనకెక్కడ కనిపించడు. చాలా జ్ఞానం గలవాడు. ఆ జ్ఞానంతోనే ఆయన చాలా సంగతులు సమాజానికి తెలియజేశారు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ ప్రసంగి 9:4లో బ్రతికి ఉన్న వారితో కలిసిమెలిసి ఉన్న వారికి అమ్మా ఆశలున్నాయట. అంటే బ్రతికుంటే ఆశలుంటాయి, అంతేనా? బ్రతికుంటే ఆశలుంటాయి మనకి, సంపాదించుకోవాలని, తినాలని, మంచి బట్టలు ధరించాలని, మంచి నివాసం కట్టుకోవాలని చాలా ఆశలు ఉంటాయి బ్రతికుంటే. చచ్చిన వారికి ఆశలు ఉండవు కదా. బ్రతికి ఉన్న వారికి ఆశలుంటాయి. బ్రతికి ఉన్న వారితో కలిసిమెలిసి ఉన్న వారికి, అంటే బ్రతుకుచున్న వారికి ఆశలు ఉంటాయి, చనిపోయిన వాళ్ళకి ఆశలు ఉండవు. బ్రతికుంటే బైబిల్ చదవాలని ఆశ ఉంటుంది, బ్రతికుంటే బాగా పాటలు పాడాలని ఆశ ఉంటుంది, బ్రతికుంటే దేవుని కార్యక్రమాలు ఉన్నతంగా చేయాలని ఆశ ఉంటుంది, బ్రతికుంటే మంచి మాటలు సమాజానికి చెప్పాలని ఆశ ఉంటుంది, బ్రతికుంటే అనేక సంఘాలను దేవుని కొరకు ఏర్పాటు చేయాలని ఆశ ఉంటుంది, బ్రతికుంటే అనేక మందిని దేవుని వైపు మళ్ళించాలని ఆశలు ఉంటాయి. చచ్చిపోతే ఆశలకు తావుండదు. అందుకే తర్వాత ఒక మాట అన్నాడు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అన్నాడండి. బలి మాట చెప్పాడు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్కే మేలట. సింహం గొప్పదా, కుక్కను గొప్పగా చూస్తాము? సింహాన్నే గొప్పగా చూస్తాం, అవునా? సింహం అంటేనే ఘనతకు గుర్తు. బా, మన ఊరిలో అతను సింహంలా బ్రతుకుతున్నాడంట. సింహము అంటే ఘనతకు గుర్తు, అవునా? రాజుల సింహాసనానికి కూడా ఏముండేవి? సింహాలు. సింహం, సింహము బ్రతికున్నప్పుడు అది చాలా గొప్పగా ఉంటుందండి. నిజంగా సింహాన్ని గురించి, కుక్క గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అన్నాడు కదా. సింహం గురించి మనం ఆలోచిస్తే సింహము అది అడవిలోనే జంతువులన్నిటికీ రాజుగా కనబడుతుంది మనకి, మృగరాజు. ఎవరు? సింహం. జంతువులకే రాజు. అంతేకాదు, అన్ని జంతువులలో బహు ధైర్యము కలిగిన జంతువు ఏదంటే సింహమే. బైబిల్ గ్రంథంలో నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని రాయబడింది. ఎలా ఉంటారు? ధైర్యం అంటే ధైర్యానికి గుర్తే సింహం. సింహం ఒక హీరోని సమాజంలో గొప్పగా చూపించేటప్పుడు ఏం చూపిస్తారు? సింహం. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఘనతకు గుర్తు. అది గర్జిస్తే భయపడని జంతువు అంటూ అరణ్యంలో ఏది ఉండదు జంతువుల్లో.
ఒకసారి ఆమోసు గ్రంథం చూడండి. ఆమోసు గ్రంథం 3:8 చూస్తే అక్కడ ఒక మాట ఆమోసు గారి ద్వారా దేవుడు రాయించాడు. సింహము గర్జించెను భయపడని వాడు ఎవడు? అంటే అడవిలో సింహము గర్జించిందంటే అడవి జంతువులు భయపడాల్సిందే, ఆ యొక్క గర్జన విన్న మనిషి కూడా భయపడాల్సిందే. నేను దేనికి భయపడను అంటాడు ఒక్కోసారి. ఆ సమయంలో సింహం గర్జించింది అనుకోండి, ఇక ఇంతే సంగతి. సింహము గర్జించెను భయపడని వాడు ఎవడు? ధైర్యంగా ఉంటుంది. తర్వాత అది గర్జన చేస్తే భయపడనిదంటూ ఏది ఉండదు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 29వ వచనం నుండి, సామెతలు 30వ అధ్యాయం 29 నుండి, డంభముగా నడుచునవి మూడు కలవు, టీవితో నడుచునవి నాలుగు కలవు. అవేమిటంటే ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహం. ఇక్కడ సింహాన్ని గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే ఎల్ల మృగములలో అన్నాడండి. అమ్మా, ఎల్ల మృగములు అంటే మృగములు అన్నింటిలో పరాక్రమము కలిగిన జంతువేది అంటే సింహమే. ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికిని భయపడక వెనుకకు తిరుగని సింహం. పరాక్రమం, అడవిలో ఏ జంతువైనా సింహానికి భయపడాల్సిందే. ఆకారంలో ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది, అవునా? ఒంటే, ఓ అది చాలా ఎత్తు ఉంటుంది, దాని తలకాయ అలా ముందుకు సాగిపోయి ఉంటుంది. అయినా సరే ఏమండి, సింహం అంటే ఆ జంతువులు భయపడాల్సిందే, ఎందుకంటే మహాపరాక్రమము కలిగిన జంతు. ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవ్వనికి భయపడక వెనుకకు కూడా తిరగదట. అది వేటాడుతున్నప్పుడు అది ముందు చూపులోనే వెళతా తప్ప వెనకకు తిరిగి చూడదు. ఇప్పుడు మీకు సింహాన్ని గురించి ఇన్ని మాటలు చదివిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా గొప్పది, అవునా? చాలా ఘనతగా ఎవరు దాని గురించి చెప్పుకోవచ్చు. చాలామంది మనుషులు చూసి అంటారు, బాబాడు సింహం అండి, సింహంలా బ్రతుకుతున్నాడండి అంటారు. సరే, కుక్క గురించి మనం ఆలోచిస్తే కుక్క ప్రతిరోజు ఏమండి ఘనహీన పరచబడుతూనే ఉంటుంది. అది కుక్కను గొప్పగా చేసి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక ఆవిడ అంటుంది భర్తని, కుక్క బ్రతుకుతుంది మన ఊరిలో, నువ్వు బ్రతుకుతున్నావు, ఏం సుఖం? అంటే ఒక ఘనహీనతకు గుర్తుగా కనపడుతుంది, కుక్క బ్రతుకుతుంది నువ్వు బ్రతుకుతున్నావు, ఏం సుఖం? కుక్క అంటారు చూసారా? అంటే దాన్ని ఘనహీనంగా చూస్తుంటారు. కుక్కను చూడగానే మనం నేల మీద ఒక రాయిని తీసుకుంటాం వంగి, ఎందుకు? కొట్టాలి. చూసారా, లెక్క చేయరండి కుక్కని. మరి సింహం, అమ్మో, అది చాలా గొప్పగా గంభీరంగా కనబడుతుంది, దాన్ని గొప్పగా చూస్తారు, కుక్కని ఘనహీనంగా చూస్తారు. అయినా ఏమండి, కుక్క ఘనహీనమైనదే, అయిన దానికి ఏమండి, దానికి కూడా ప్రాధాన్యత ఉందండి. విశ్వాసం గల జంతువేది అంటే ఏం చెప్తాం మనం? కుక్క. జంతువులలోనే విశ్వాసము కలిగిన జంతు. పట్టి రణం వేస్తేనండి ఇంటి చుట్టూ కాపలా కాస్తూ ఉంటుంది. కొన్ని కుక్కలు చూడండి, ఇంట్లోకి వేరే వాళ్ళని రానివ్వు. ఇంట్లోకి ఏమైనా పాములు కానీ తేళ్ళు కానీ వస్తుంటే అస్సలు లోపలికి రానివ్వు. చూసారా, పట్టెడు అన్నం పెడితే నీ ఇంటి చుట్టూ కాపలా కాసింది ఏడి? కుక్క.
అందుకే విశ్వాసము కలిగినది అంటారు. విశ్వాసం కలిగింది. ఇంకా కుక్క వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటి ఉపయోగాలు? కుక్కల్ని పోలీసు వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా, నేరస్తులను పట్టుకోవడానికి వాటిని వాడతారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లోనైతే మనం వేట మాంసం ఎలా తింటాము అలా తింటారు. దేని మాంసాన్ని? కుక్క మాంసాన్ని. కొన్ని కుక్కలు ఎంత కాస్ట్లీ ఉంటాయో తెలుసా, లక్షలు పెట్టి కొనుక్కుంటారండి. మన మధ్య కారులో కుక్కను తీసుకెళ్తున్నారు. ఏంటండి దీన్ని ఇలా చక్కగా పెంచుతున్నారు ఏంటంటే, 2 లక్షలు పెట్టి కొన్నాం బ్రదర్ అన్నాడు. ఎంత పెట్టి? 2 లక్షలంట కుక్క. మన ఇంటి చుట్టూ కుక్క తిరుగుతుంటే లెక్కే చేయం మనం. 2 లక్షలు మళ్ళీ దాన్ని కారులో తెప్పాలి, అది ఏసీలోనే ఉంటుంది. మనం తిని వదిలిపెడితే తిందంట, దానికి ప్రత్యేకంగా వండి పెట్టాలి. ఎందుకంటే 2 లక్షలు కదా. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, అది బెడ్రూమ్లో ఉంటుంది, డబుల్ కాట్ మంచాల మీద తిరుగుతూ ఉంటుంది, సోఫాలో కూర్చుంటుంది. ఆహా ఏమి దర్జా. కొన్ని కుక్కలను మనం లెక్క చేయట్లేదు, కొన్ని కుక్కలను గొప్పగా చూస్తున్నారు. ఏది ఏమైనా సొలోమోను గారు చెప్పే విషయం ఏంటంటే, సింహం గొప్పదే మరి చచ్చిపోయింది. అదేమైపోయింది? చనిపోయింది. చచ్చిన సింహము కంటే ఇప్పుడు కుక్క బ్రతికుంది, కుక్కే మేలు కదా అన్నాడు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. అంటే బ్రతికి ఉండడమే మేలు. బ్రతికుంటేనే కదండి ఎవరికైనా మేలు. బ్రతికుంటే మన ఇంట్లో వాళ్ళకు మేలు చేస్తాం మనం, బ్రతికుంటే మనం సమాజంలో ఉన్న వాళ్ళకి మేలు చేస్తాం. బ్రతికి ఉండుట మేలు. అవునా? బైబిల్లో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలట. అక్కడ మరణదినం మేలు అన్నాడు. ఎందుకో తెలుసా? ఏమండి, ఇక్కడేమో బ్రతికి ఉన్న కుక్క మేలు అన్నాడు. అంటే బ్రతుకు మేలు, బ్రతికి ఉండడం మేలు. మరి ప్రసంగి 7లో ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అన్నాడు. ఎందుకు మరణదినం మేలు? మరణదినం మేలు ఎవరికి అంటే, ఎవరైనా మరణిస్తే బ్రతికున్నోడికి మేలు అది. అంతే కదండి, మరణిస్తే బ్రతికున్నోడికి మేలు. ఎందుకంటే అక్కడ క్రింద అంటాడు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వాళ్ళ ఇంటికి పోవుట మేలు అన్నాడు. ఎందుకు మేలు? అక్కడికి వెళ్తే మరణం అందరికీ వస్తని మన మనసులోకి తెచ్చుకుంటామట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఏడుస్తుంటే, అమ్మా ఏడవకరా, ఏదో ఒకరోజు మనం కూడా చచ్చిపోతాం బా. అంటే మన చావును గురించి మనం జ్ఞాపకం చేసుకునే రోజు అది. నేను చనిపోతాను, నన్ను కూడా ఎంత మంచి పెద్ద ఇల్లు కట్టినా కానీ బెడ్రూమ్లో ఉంచరు, నన్ను తీసుకొచ్చి చిన్న టెంట్ వేసి అందులో పెడతారు. చూడండి, పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటాం మనం. నువ్వు చచ్చిపోతే బెడ్రూమ్లో ఉంచరు నిన్ను, నీ డబల్ కాట్ మంచంలో నిన్ను ఉంచరు. తీసేయండి వాణ్ణి, 4 కర్రలు పెట్టి టెంట్ వేసి దాని కింద పెడతారు. అవునా? అప్పుడు మనకేం జ్ఞానోదయం కావాలి? ఓ తిని తినక కట్టాను, నా పరిస్థితి కూడా ఇంతే కదా, నేను చనిపోతే నన్ను కూడా తీసుకొచ్చి బయట పెడతారు, అందరు ఇలానే బంధువులు వస్తారు, అందరి ఏడుపుల మధ్య నాకు కూడా మంగళ స్నానం చేపిస్తారు, నా చెవులుకున్న బంగారం, నా మెళ్ళలో ఉన్న బంగారం అంతా కొట్టేస్తారు, నా ఇల్లు దోసుకుంటారు, ఇవన్నీ తీసేసుకుంటారు, నన్ను ఉట్టి చేతులతో ఎక్కడో శ్మశానంలో పెట్టేస్తారు. ఇవన్నీ మనకు జ్ఞానోదయం కావాలని మరణదినం మేలు అన్నాడండి. అంటే బ్రతికి ఉన్న నీవు వీటన్నిటినీ ఎక్కడ గుర్తు చేసుకుంటావు అంటే, మరణించిన చోట. ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే నువ్వు అక్కడికి వెళ్తే ఇవన్నీ నీకు జ్ఞాపకం వస్తాయి. చూడండి, అక్కడ సమాధి చేసి రాగానే ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటారు పెద్ద మనుషులంతా. అవునా? ఎవరి ఇంట్లోనైనా ఎప్పుడైతే సమాధి చేసి సమాధి కార్యక్రమం అయిపోయిందో పెద్ద మనుషులంతా వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటారు. ఇంటికి వెళ్ళొచ్చుగా? వెళ్ళరు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటి, ఈ ఇల్లు ఎవరికి ఇవ్వాలి,
ఆడి పొలం ఎవరికి ఇవ్వాలి? అవునా? ఆవిడ వేసుకున్న బంగారం ఎవరికి ఇవ్వాలి? పెద్ద పంచాయతీ, పెద్ద గొడవ. అప్పటి వరకు ఏడిచిన వాళ్ళంతా కొట్టుకుంటా ఉంటారు, కుమ్ములాడుకుంటారు. ఇదంతా చూసిన మనకు ఒకటి అర్థం కావాలి, ఎందుకు అనవసరంగా ఈ సంపాదన? ఎవడో కొట్టుకోవడానికే కదా ఇదంతా. ఇవేవి మన వెంట వచ్చేవి కావు. ఇది నేర్పటానికి మరణించిన వారింటికి వెళ్ళమన్నాడండి. ఎవడైనా చనిపోతే నీకు జ్ఞానోదయం కలుగుతుంది. అందుకే విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ఎక్కడికి వెళ్ళాలట? ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవడం మేలు, మరణ దినమే మేలు. దేవుడి కోసం బ్రతికి చనిపోతే మన మరణం తర్వాత మనకు మేలే జరుగుతుంది. కానీ బ్రతికి ఉన్నవాడికి మేలు ఎలా జరుగుతుందంటే ఇది తనకు జరగబోయేదంత గుర్తు చేసుకుంటాడు, మేలే కదా. అప్పుడు మనం ఎట్లా బ్రతుకుతాం? చి, ఎవడో కొట్టుకొని చచ్చేవాటి కోసం ఇంత కకృతిపడి మనం తిని తినక సంపాదించాలా? దేవుడి కోసం బ్రతుకుదాం ఈ 4 రోజులు అని నీకు అనిపించాలి. అది నీకు జరిగే మేలు. చచ్చిన సింహము కంటే, ఎంత మంచి మాట చెప్పాడండి, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. ఇంతకీ ఎవరి గురించి, దేని గురించి తెలియజేయాలనుకున్నాడు సొలొమోను గారు అంటే, మనుషుల కోసమే, మన కోసమే. నాయనా, ఎంతోమంది గొప్పవాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయారా? కరోనా వచ్చింది కదండి, కరోనా కాలంలో కోటీశ్వరులు, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు, సినీ నిర్మాతలు, సినిమాల్లో మంచి పాటలు పాడేవాళ్ళు, గాయకులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండి, ఎంత గొప్ప అండి. అసలు ఎంత చక్కగా పాడతాడు, ఆ స్వరం ఏంటి, ఆ పాటలు ఏంటి, అసలు ఒక పాటకి ఎంత డబ్బు తీసుకునేవాడో, 30,000 నుండి 70,000 వరకు పాటను బట్టి. వేల పాటలు, ఎంత సొమ్ము, ఎంత ధనాన్ని సంపాదించాడు. కరోనా వచ్చింది, హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు అందరినీ ప్రాధాయపడ్డాడట, ప్రార్థనలు చేయండి మా నాన్న కొరకు. ఎవరి ప్రార్థన ఫలించలే. దేవుడు తీసేయాలనుకున్నప్పుడు నీ ప్రార్థన ఏముంది? చనిపోయాడండి, కోట్ల ఆస్తి. రాజకీయ నాయకులు చనిపోతున్నారు కదండి, ఎంత ఘనతో అందరి చేత జేజేలు కొట్టించుకున్నవాళ్ళు, అబ్బా సింహమురా ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నాడని పిలిపించుకున్నవాళ్ళు, ఎందరో రాజులు, ఎందరో చక్రవర్తులు, ఎందరో గొప్ప గొప్ప అధికారులు, పేరు మోసిన నాయకులు ఎందరో చనిపోయారండి. వాళ్ళందరినీ మనం సింహం అనుకుంటే ఇప్పుడు సింహం ఏమైపోయింది? చచ్చిపోయింది. ఇప్పుడు మనల్ని కుక్కతో పోల్చాడు అక్కడ. బ్రతికి ఉన్న వాళ్ళని దేంతో పోల్చాడు? కుక్కతో. అంటే మమ్మల్ని కుక్కని చేస్తావని అనకండి. బ్రతికి ఉన్న కుక్క మీరు అన్నాడంటే ఉన్నది, బ్రతికున్నది మనమే. సింహాల లాంటి వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏమి లేదు, సమాజానికి ఏమైనా ఉపయోగమా? చనిపోయిన వాళ్ళ వలన ఎవరికి ఉపయోగం చెప్పండి? మనం బ్రతికున్నాం గనక మన వలన ఉపయోగం. సింహం చచ్చిపోయింది, కుక్క బ్రతికుంది, దేన్ని వాడుకుంటాం మనం? బ్రతికున్న కుక్కనే వాడుకుంటాం, చచ్చిన సింహాన్ని లెక్క చేయం. ప్రియులారా, ఎందరో గొప్పవాళ్ళు చనిపోతుంటే మన కళ్ళ ముందు, మనము మాత్రమే బ్రతికున్నాము. బాగా ఆలోచించాలి. మనకంటే జ్ఞానం గలవాళ్ళు ఏమండి, మనకంటే బాగా సంపాదించిన వాళ్ళు, మనకంటే బాగా విద్యను అభ్యసించిన వాళ్ళు, మనకంటే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళు ఎందరో చనిపోయారు. కానీ ఎన్నిక లేని మనం ఇంకా బ్రతికున్నాం. మనం బ్రతికుండడం మేలే కదా. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. బ్రతికున్నాం, సమాజానికి దేవునికి మేలు జరగాలి. ఎవరి ద్వారా? మన ద్వారా. చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని కోసం. మన ద్వారా దేవునికి మేలు జరగాలి. ఎందుకంటే నిన్ను బ్రతికించుకున్నది ఆయనే, అది ఇంకా నిన్ను బ్రతకనిచ్చేది ఆయనే. ఒక మాట చెప్పాలంటే, నిజంగా మనం చేసిన దుర్మార్గ పనులకు ఎప్పుడో చచ్చిపోవాలండి. మనము ప్రవర్తించిన క్రూర ప్రవర్తనకు ఎప్పుడో చావాలి. కానీ ఇంకా బ్రతికే అవకాశం ఇచ్చాడంటే దేవుడు చేతకాని వాడు కాదు. నీ మీద కృప చూపిస్తున్నాడు ఆయన, నీ మీద ప్రేమ చూపుతున్నాడు. లేకపోతే ఎప్పుడో చంపేసేవాడు. ఎందరినో చంపిన దేవుడు నిన్ను చంపడం, నన్ను చంపడం పెద్ద లెక్క
కాదు ఆయనకి. మనం బ్రతికున్నామంటే ఆయన దయ, చనిపోయారంటే ఆయనే తీసేశాడు భూమి మీద నుంచి. ఒకసారి రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. రెండవ రాజులు 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి, నయమాను తెచ్చిన పత్రికను చదివి బట్టలు చింపుకున్నారంట. ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు రాజు వస్త్రములను చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేనేమైనా దేవుడనా అన్నారండి. మతిపోయింది ఆ ఉత్తరం చదివేసరికి. ఏంటా ఉత్తరం? ఎవరు తెచ్చారు? సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను తెచ్చాడు. ఎక్కడికి? ఇశ్రాయేలు దేశానికి, రాజు దగ్గరికి, యెహోరాము రాజు దగ్గరికి. ఎందుకు? ఒక చిన్న పాప, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుంటే నీ రోగం పోతుందని చెప్పిన సలహాను బట్టి దేశం దాటి మరో దేశం అడుగు పెట్టాలంటే రాజుల అనుమతులు కావాలి. సిరియా దేశపు రాజు ద్వారా ఇశ్రాయేలు దేశపు రాజుకి ఒక లేఖ వ్రాయించి ఆ ఉత్తరాన్ని తీసుకుని వచ్చాడండి. ఆ ఉత్తరం చదవగానే ఆయనకు మతిపోయింది. ఏంటి నీ రోగం, నేనెక్కడ తీయగలను, నిన్నెక్కడ నేను బ్రతికించగలను, చంపుటకు బ్రతికించుటకు నేనేమైనా దేవుడునా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమండి, ఎవరినైనా చంపాలన్నా, ఎవరినైనా బ్రతికించాలన్నా ఏమండి ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. ఆ మాట చూడండి ఎంత బాగుందో, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా. అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ ఎవరి వలన? దేవుని వలన. బ్రతుకున్న మనం ఎవరి వలన బ్రతుకుతున్నాం? దేవుని వలన. బైబిల్ ఒక మాట ఉంది, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. ఎవరైనా చనిపోయారు అంటే వాళ్ళని దేవుడే తీసేశాడు. మరి నువ్వు బ్రతుకున్నావంటే నీ గొప్ప కాదు. అక్కడ నాకు ఇమ్యూనిటీ పవర్ ఉందండి, కరోనాలో కూడా నేను బ్రతికాను అనకో. నీకంటే బాగానే ఇమ్యూనిటీ పవర్ ఉన్నోళ్ళు పోయారు, గొప్ప గొప్ప వాళ్ళు పోయారు కరోనాకి. అవునా? కరోనా దెబ్బకు చాలామంది పోయారండి, పిట్టలు రాలిపోయినట్టు. మరి ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన దయ. అవునా? ఆయన దయ. ఎంత మంచి మాట అండి, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. అంటే ఇంకా మనం బ్రతుకుతున్నామంటే ఆయన దయ, ఆయన కృప. విలాపవాక్యములు చూడండి, విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం ప్రియులారా. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృపగలవాడు. అంటలేం చేయండి, ఏం గలవాడు? కృపగలవాడు. కృప అంటే, కృప అంటే ఏంటి? కృప అంటే చాలామంది తెలియదు. కృప అని పేరు పెట్టుకుంటారు కానీ కృపకు అర్థం తెలియదు. కృప అనే మాటకు అర్థం ఏంటంటే దేనికి మనం అర్హులము కాదో దానికి మనల్ని అర్హులుగా చేయడమే దేవుని కృప. దేనికి మనం, మళ్ళీ చెప్తాను, దేనికి మనం అర్హులము కాదో దానికి మనల్ని అర్హులుగా చేయడమే కృప. కృప, దేవుని కృప. దేనికి అర్హులం కాదు మనం? మనం చేసిన తప్పులకు అసలు బ్రతికి బ్రతకటానికి అర్హులం కాదు. అవునా? మనం చేసిన తప్పులకు, మనం మాట్లాడిన బండబూతులకి, దేవుడిచ్చిన నోటితో ఎన్ని బూతులు, దేవుడిచ్చిన కళ్ళతో ఎన్ని చెడ్డ చూపులు, దేవుడిచ్చిన దేహంతో ఎన్ని చెడ్డ కార్యాలు, ఇవన్నీ చేసిన మనం బ్రతకడానికి అర్హులము కాదు. కానీ మనలను అర్హులుగా చేశాడు బ్రతకడానికి. ఎవరు? దేవుడు. అదే కృప అంటే. ఇప్పుడు చదవండి, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత అంటే ఆయన ప్రేమ ఎడతెగక నిలుచున్నది కనుక
మనము నిర్మూలము కాకై ఉన్నామని ఉంది చూడండి. అండర్లైన్ చేయండి, మనము నిర్మూలము, నిర్మలము కాదు నిర్మూలము. అంటే చంపబడలేదు, దేవుని చేత ఇంకా మనం నిర్మూలము చేయబడలేదు. కారణం ఏంటంటే ఆయన వాత్సల్యత, ఆయన కృప. బా ఎవరైనా అబ్బా మీరు భలే రోగంలో నుంచి తప్పించబడ్డారండి అంటే ఏమనాలి మనం? చెప్పరేమండి, మీరు భలే రోగంలో నుంచి బయటపడ్డారని అంటే ఏం చెప్పాలా? దేవుని కృప, ఆయన కృప. చూసారా, మనము బ్రతికి ఉన్నాము అంటే దేవుని కృప. ఇప్పుడు నీకు బ్రతికి అవకాశం ఇచ్చాడు, మరి నువ్వు ఏం చేయాలి కదా? అక్కడేముంది, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. ఎంత మంచి మాట చెప్పాడండి, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. బ్రతికి ఉన్నాం మనం. ఒక ఆవిడ కనాను స్త్రీ అండి, ఆమె కనాను ప్రాంతము నుండి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. వాళ్ళ కుమార్తె కట దయ్యం పట్టిందట, బహు బాధపడతా ఉందట. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నా కుమార్తెను బాగు చేయమని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, నేను వచ్చింది ఇశ్రాయేలీల కోసం, సహాయం చేయమని నువ్వు అడుగుతున్నావేంటి? నువ్వు అన్యురాలువు కదా, నువ్వు అన్యురాలువు కదా, నీకెలా నేను సహాయం చేయగలను? పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు కదా అన్నాడండి. మత్తయి సువార్త 15:26 మత్తయి సువార్త 15:26 అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. చూసారా, ఇప్పుడు ఈమెమనుకోవాలి, ఏమనుకోవాలి? నేను ఆయన దగ్గరకు వస్తున్నా, నేను చేశాడు కుక్కని చేశాడు, నేను కుక్క పిల్ల కుక్కని, నా కుమార్తె ఒక కుక్క పిల్ల, నా కుమార్తెకు సహాయం చేయమని నేను వస్తే పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు కదా అన్నాడు. నన్ను కుక్కతో పోల్చాడు, ఇక నేను ఎందుకు ఉండాలి ఆయన దగ్గరకు? అనుకుందా? అనుకోలేదు. కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కోసం ఆశపడతాయి కదా. ఎంత తగ్గించుకుందండి, అంటే ఒక రకంగా కుక్క అన్నా కానీ తగ్గించుకుంది. ప్రియమైన దేవుని పిల్లారా, తగ్గించుకున్నామే. దేవుడు కూడా మనల్ని దేంతో పోల్చాడు? ఇక్కడ బ్రతికి ఉన్న వారిని కుక్కతో పోల్చాడు, బ్రతికి ఉన్న వాళ్ళని కుక్కతో పోల్చాడు. నీవు బ్రతుకుతున్నావు అంటే దేవుని దయ, దేవుని కృప, దేవుని సహాయం. ఆయన చేసిన సహాయాన్ని మనం ఎప్పుడు మరొకరు, దావీదు గారు అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకరు. ఆయన నీ ప్రాణమును కాపాడిన వాడు ప్రాణమా. సమాధిలోనికి వెళ్ళవలసిన నిన్ను ఆయన సమాధిలో నుండి విడిపించాడు ప్రాణమా. వాస్తవానికి నువ్వు సమాధిలోకి వెళ్ళాలి, తన శరీరానికి చెప్పుకున్నాడు. ప్రాణం అంటే శరీరానికి. నీవింకా బ్రతికున్నావంటే ఆయన దయ, అందుకే ఆయనను సన్నతించుము ప్రాణమా. బ్రతికున్నాం కదా, దేవుడు బ్రతికి అవకాశం ఇచ్చాడు కదా, మరి ఎందుకు ఇచ్చాడు ఈ అవకాశం? అదే ప్రసంగి గ్రంథంలోకి వెళదాం. ప్రసంగి గ్రంథము 9:10 9:10 చేయుటకు నీకు పనులున్నాయి. అది ఏమన్నా పని ఎవరు చేయగలరు? బ్రతికున్నోడు చేయగలడు, అంతేనా? బ్రతికి ఉన్నవాడు పని చేయగలడు, చనిపోయినోడు ఏం చేస్తాడండి? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు, పాతాళములో పని లేదు, ఉపాయము లేదు, తెలివి లేదు, జ్ఞానమే లేదు. అంటే చచ్చావా, ఇక నువ్వు పనిచేసే అవకాశం లేదు. అది చెబుతున్నాడు ఇక్కడ, అదేనా? నువ్వు బ్రతికున్నావు, ఎందుకు బ్రతికున్నావు? దేవుడు బ్రతకనిచ్చాడు. ఎందుకు బ్రతకనిచ్చాడు నిన్ను? చేయుటకు నీకు పనులున్నాయి. అసలు మనం అందరం ఎందుకు పుట్టామండి ఈ లోకంలో? ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకు.
అంతే కదా. అందుకే పని చేయమన్నాడు, బ్రతికున్న మీరు పని చేయండి, మేలు చేయండి సమాజానికి, దేవునికి ఉపయోగపడండి, దేవునికి మేలుకరంగా బ్రతకండి. ఏ పని అయినా అంటే లోక సంబంధమైనవి కాదు, దేవుని పని, దేవుని పని. ఏ పని అయినా ఎట్లా చేయాలట? శక్తి లోపం లేకుండా చేయాలి. ఎందుకంటే చచ్చామా పాతాళానికి వెళ్తాం, పాతాళానికి వెళ్తే ఇక పనులు లేవు. అంటే దేవుడు మనల్ని ఇంకా బ్రతికి ఉంచింది. ఎన్నో అనారోగ్యాలు కారణం వలన ఎంతోమంది చనిపోతున్నా, ఏమండి ఎన్నో తెగుళ్ళు వచ్చి ఎంతోమంది చనిపోతున్నా, ఎన్నో ప్రమాదాలలో ఎంతోమంది చనిపోతున్నా, మనం ఇంకా బ్రతికున్నామేంటి? ఆయన నిన్ను బ్రతకనిచ్చాడు, కారణం పని చేయాలి. చచ్చిపోతే పాతాళానికి వెళ్తావు, చేయటానికి అక్కడ పనులేవి ఉండవు. అందుకే బ్రతికి ఉన్న కుక్క మేలు అన్నాడు. బ్రతికి ఉన్న కుక్క మేలు, బ్రతికుంటే కుక్క ఇంటి చుట్టూ కాపలా కాస్తుంది, బ్రతికుంటే మనిషికి సహాయం చేస్తుంది, అవునా? బ్రతికుంటే ఉపయోగపడుతుంది, చచ్చిపోతే ఏం ఉపయోగం? ఎప్పుడో చనిపోవలసిన మనను బ్రతకనిచ్చాడండి. మోషే గారు ఉన్నారు చూసారా బైబిల్లో, మోషే గారు వాస్తవానికి చిన్నప్పుడే చనిపోవాలి. ఏ వయసులో? చిన్న వయసులో. అతను పుట్టిన కాలంలో ఐగుప్తు దేశపు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? మగపిల్లలను కంటే ఎవరైనా ఇస్రాయేలీయులు చంపేయమన్నాడు కానుపు పీటల మీదనే. మంత్రసానులకు ఆజ్ఞాపించాడు కానుపు పీటల మీదనే చంపేయాలట. ఆ కాలంలో పుట్టాడు ఎవరో? మోషే. వాళ్ళమ్మండి 3 నెలలు దాచిపెట్టిందట. ఎలా దాచిపెట్టిందో, చిన్నపిల్లల్ని అరవకుండా ఉంచడం అనేది మన వల్ల కాదు, మనం చెప్తూనే ఉన్నాం, వాళ్ళు అరుస్తూనే ఉంటారు. కాకపోతే వాళ్ళు మనం ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. మోషే గారు నిజంగా చిన్న వయసులో ఆ తల్లి ఎలా ఏడవకుండా కాపాడిందో, 3 నెలలు ఎట్లా ఒక్క శబ్దం, ఎంత ఎంత జ్ఞానం అండి ఆ తల్లికి. చిన్నపిల్లలు అసలు ఊరికి ఎడుతుంటారు, కొంచెం పెద్దోండైనా రే అని ఒక దెబ్బ కొట్టామనుకోండి వాడు ఆగుతాడు. అదే చిన్నపిల్లలు అయితే వాళ్ళు తెలియదు ఏడుస్తూనే ఉంటారు. 3 నెలలు దాచింది, ఇక దాయలేకపోయింది. ఒక జమ్ము పెట్ట చేసి ఆ పెట్టెలో పెట్టి ఆ ఏటి ఒడ్డును పెట్టేసింది జమ్ములో. రాజకుమార్తె వచ్చి చూసింది, ఆ పెట్టె తీసి చూస్తే సుందరుడైన బాలుడు ఉన్నాడు అందులో. నా కోసం పెంచుకోవాలనుకుంది. దేవుడు ఎంత గొప్పవాడంటే ఎవరైతే చంపాలని చూశారో ఆయన ఇంట్లోనే రాజకుమార్తె కుమారుడుగా పెంచాడు దేవుడు. ఎంత గొప్ప సంగతి! అతని ఇంట్లోనే, రాజు ఇంట్లోనే పెరిగాడు, మళ్ళీ సొంత తల్లి వచ్చి పాలిస్తుంది. ఎంత గొప్ప దేవుడు అండి! అంటే గండం గట్టెక్కిందనమాట, ఒక గండం పోయింది, చచ్చిపోవాలి, బ్రతికాడు. తర్వాత 40 ఏళ్ళు వచ్చాయి, సకల విద్యలు అభ్యసించాడట. సకల విద్యలు ఫరో కుమార్తె కుమారుడుగా. ఒకరోజు వచ్చాడండి బయటికి. ఎక్కడికి వచ్చాడు? తన సహోదరులను చూడటం కోసం వచ్చాడు. వచ్చినప్పుడు ఐగుప్తీయుడు ఇస్రాయేలీయుడు కొట్టుకుంటున్నారు గొడవ. ఏంట్రా మావాణ్ణి, ఆ మావాడి మీద తిరగబడుతున్నావు అని చెప్పి ఐగుప్తీయుడిని చంపేశాడు. చంపి ఇసుకలో పాతి పెట్టాడు. ఆ విషయం రాజుకు తెలిసింది, రాజు చంప చూశాడట. చూడండి నిర్గమాకాండం 2:15 ఎవరికి తెలియదని అనుకున్నాడు పాపం. నేను చేసిన ఈ పని ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ రాజుకు తెలిసిపోయింది. ఫరో ఆ సంగతిని విని, అంటే మోషే తన ఐగుప్తీయుడిని చంపాడన్న వార్త విని మోషేను చంప చూశాను కానీ పారిపోయాను. అంటే తెలివిగా తప్పించుకున్నాడు అనుకోకండి. రాజు గనక గట్టిగా పట్టించుకుంటే మోషేను పట్టుకుని రావటం పెద్ద గొప్ప సంగతి ఏమి కాదు, అంతే కదండి. రాజు ఆయన రాజు, కానీ దేవుడు బ్రతికే అవకాశం ఇచ్చాడు. అది ఎవరికి? మోషే. ఇప్పుడు రెండో అవకాశం. వాస్తవానికి రాజు చేతిలో చచ్చిపోవాలి, బ్రతికే అవకాశం ఇచ్చాడు. ఈ సంగతి 80 ఏళ్ళకి ఆయనకు అర్థమైందండి. నన్ను ఎప్పుడో చనిపోవలసిన నన్ను బ్రతకనిచ్చాడు. ఎందుకు అంటే ఆయన పని చేయాలట. ఐగుప్తుకు వెళ్ళి తన ప్రజలైన ఇస్రాయేలీలను విడిపించి నడిపించాలట.
అయితే ఎకనైనా మేలుకొని దేవుని పని చేయాలనుకున్నాడు. ఆ శేష జీవితంలో మిగిలిన 40 సంవత్సరాలు దేవుని పనిని ఉన్నతంగా చేశాడు. ఎందుకు మనం బ్రతుకుతున్నాం? దేవునికి పని చేయాలి. దావీదు గారు ఉన్నారండి, దావీదు గారు కూడా చాలా ప్రమాదాల నుంచి తప్పించబడ్డారు. అవునా? ఎలాంటి ప్రమాదాలంటే గొర్రెలు కాస్తున్నాడండి, సింహం వచ్చింది, గొర్రెల మందలోకి ఏమొచ్చింది? సింహం వచ్చింది. సింహం వచ్చి గొర్రెపిల్లని తీసుకొని పోతుంటే కాపాడాలి అని గొర్రెపిల్లని అనుకున్నాడు. మరి కాపాడాలంటే సింహం మీద పోరాటం చేయాలిగా. సింహం మీద పోరాటం చేసేంత శక్తి ఉందా దావీదుకి? లేదు. దేవుడు సింహము బలము నుండి తప్పించాడు. ఇంకో రోజు ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి చేతిలో చచ్చిపోవాలి, అక్కడ కూడా కాపాడాడు దేవుడు. మరొక రోజు ఏమండి, ఫిలిస్తీయుడు ఎవరండి అతను? గొలియాతు, 6 మూరల జానడు, అతని మీదకి యుద్ధానికి వెళ్ళాడు, అతని చేతిలో నుంచి కూడా దేవుడు కాపాడాడు. దావీదు గారు ఏమన్నారో చదువుతారు ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం, 37వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. ఆ గొలియాతు ముందుకు వెళుతున్నప్పుడు చెప్పిన మాట, గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెప్పే మాట, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించాడు. చూసారా, చనిపోవాలి కానీ ఆయన నన్ను ఏం చేశాడు? రక్షించాడు. మనం కూడా చెప్పుకోవాలి, ఆ కరోనాలో చచ్చిపోవాలి నేను, కానీ దేవుడు నన్ను రక్షించాడు. అవునా? కరోనా దెబ్బకి ఎంతమంది చచ్చిపోయారండి? మనం గొప్పవాళ్ళమా? బ్రతికాము, దేవుడు తప్పించాడు, దేవుడు మనలను రక్షించాడు. ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా ఎంత నమ్మకం అండి ఆయనకి. ఎన్నిసార్లు కాపాడబడ్డాడు తెలుసా? వాస్తవానికి ఇశ్రాయేలీలందరూ అతనికి భయపడ్డారు కదా, ఎవరికి? గొలియాతుకి. కానీ గొలియాతు చేతిలో నుంచి కూడా దేవుడు తప్పించాడు. అక్కడ తప్పించుకుంటే సాతాను ఏం చేశాడు తెలుసా? నువ్వు ఎక్కడ తప్పించుకుంటావురా అని చెప్పి సౌలు చేతిలో పడేటట్టుగా చేశాడు. సౌలు ఏం చేశాడు తెలుసా? దావీదు మీద కుట్ర చేసి విషపు చూపు నిలిపి దావీదును చంపడం కోసం ఏమండి ఏ అవకాశాన్ని చూసుకున్నా తప్పించుకుంటున్నాడు దావీదు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? కూతురునిచ్చి పెళ్లి చేశాడండి సౌలు. ఎందుకు ఇచ్చి పెళ్లి చేశాడు తెలుసా? కూతురుని ఇస్తే వాడు ఇప్పుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, నా ఇంట్లో ఉన్నప్పుడు నిద్రపోయేటప్పుడు ఎప్పుడో ఒకసారి వాడిని ఏటితో పొడిచి చంపేద్దాం అనుకున్నాడు. సౌలు చేతిలో నుండి కూడా కాపాడాడు. కాపాడా? ఎన్ని సందర్భాల్లో కాపాడాడు. మరి మనల్ని కాపాడలేదా? అప్పుడప్పుడు మనం అంటుంటాం, కొంచెం అయితే లారీ కింద పడిపోయేవాడిని, కొంచెం అయితే బస్సు కింద పడిపోయేవాడిని, కొద్దిలో తప్పిపోయింది లేకపోతే చచ్చిపోయేవాడిని. ఆ రోగానికి నిజంగా దేవుడు ఆదుకోకపోతే నేను ఎప్పుడు? దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి నిన్ను కాపాడాడే, ఒక్కసారి ఆలోచించు. ఆ తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో నుంచి నిన్ను కాపాడి తెచ్చాడే. ఎంతమంది తల్లి గర్భంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారండి, బయటికి రాకుండా భూమి మీద పడకుండా. నిన్నుంచాడంటే ఆయన కృప. తల్లి గర్భములోనికి తండ్రిలో నుండి కోట్ల మంది కణాల రూపంలో వచ్చిన అందరినీ ప్రక్కకు నెట్టి నిన్నొక్కడిని తల్లి గర్భంలో నిన్ను నిలబెట్టింది, నిన్నొక్కదాన్ని ఉంచింది దేవుని పరువు తీయటానిక, దేవుని ఏడిపించడానిక, బాధపెట్టడానిక, సేవకులు ఇబ్బంది పెట్టడానిక ఆసక్తి ఉండాలి. దావీదు గారు ఏం చేశారు తెలుసా? ఎంత సహాయం చేసినా నా దేవుణ్ణి నేను నిర్లక్ష్యం చేయకూడదని, దేవుని మందిరం అంటే ఎంత ఆశతో బ్రతికాడు తెలుసా? నన్ను కాపాడిన నా దేవుడు తన కోసం ఉంచుకున్నాడని తెలుసుకొని తన తరము వారికి సేవ చేశాడు. మరి నీకు బ్రతకనిచ్చాడే నిన్ను? బ్రతుకునిచ్చాడే నీకు? బ్రతికే అవకాశం ఇచ్చాడే? యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, చివరిగా చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచూ ఉండవలెను అన్నాడండి. ఎంతకాలం అమ్మా?
చెప్పండి. పగలున్నంత కాలం అంటే అర్థం ఏంటి? నువ్వు బ్రతికున్నప్పుడే అర్థమవుతుందా? ఎప్పుడు చేయగలుగుతాం దేవుని పని మనం? బ్రతికి ఉన్నప్పుడే. పగలున్నంత కాలం అంటే నువ్వు బ్రతికున్నప్పుడే దేవుని పని చేయాలి. ఇక రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవ్వడును పని చేయటానికి వీల్లేదు. అంటే మన బ్రతుకులు చీకటి దినాలు, చనిపోతాం, అంధకారంలోకి వెళ్ళిపోతాం, అప్పుడు పని చేయలేవు. ఇప్పుడే దేవుని సన్నిధికి రావాలన్నా, పాట పాడాలన్నా, ఏమండి ఆరాధన అంటే? అందులో ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, బైబిల్ పఠనం ఉంటుంది, స్తుతులు చెల్లించడం ఉంటుంది, ఏమండి వాక్య సందేశం ఉంటుంది, ఎన్ని ఉంటాయండి ప్రభు వల్ల ఉంటుంది. ఇవన్నీ మనం దేవుని సన్నిధిలో చేయొద్దా? చెప్పండి, ఆలోచించుకోండి. పగలున్నంత వరకే పని చేయాలంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు బ్రతికున్నప్పుడే దేవుని పని చేసే అవకాశం ఉంది. చచ్చిపోయావా, నీకు ఇక అవకాశం లేదు. అందుకే చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అన్నాడు. ఎందరో సింహాల్లాగా బ్రతికిన వాళ్ళు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు చచ్చారు. నిన్ను బ్రతకనిచ్చాడు, కారణం ఆయనకు ఉపయోగపడతావని, ఆయన బాధ పెట్టడానికి కాదు ఆయన్ని. కనుక ఈ సత్యాన్ని తెలుసుకొని ఇప్పటికైనా సరిచేసుకొని దేవుని కోసం మీరు బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.